అందరికీ నమస్కారం. నేను మీ యశ్వంత్. మీరు చూస్తున్నారు సస్యవర్త యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అగ్రోఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 3కి అందరికీ స్వాగతం. ఈరోజు మళ్ళీ కొత్తగా 5 టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి, శనగ పండించే ఏరియాల్లో మనకి మట్టి నుంచి వ్యాపించే సూక్ష్మాణుజీవిని ఒకదాన్ని, అంటే మొక్కకి హానికరమైన దాన్ని కనిపెట్టామని చెప్పి. సెకండ్ న్యూస్ వచ్చేసి, టమాటోలో మాత్ నివారణకు కొత్త ఫంగస్ని, బెనిఫిషియరీ ఫంగస్ని కనిపెట్టాం, అంటే లాభదాయకమైన ఫంగస్ని కనిపెట్టామని చెప్తున్నారు. థర్డ్ న్యూస్ వచ్చేసి, అగ్రికల్చర్ని అంటే వ్యవసాయాన్ని ఒక కొత్త సబ్జెక్ట్ కింద మిడ్ స్కూల్ లెవెల్ నుంచి ఇండియాలో తీసుకున్నట్టు గవర్నమెంట్ అయితే చెప్తుంది. మిడ్ స్కూల్ లెవెల్ అంటే 5వ క్లాస్ నుంచి 8వ క్లాసు. ఫోర్త్ న్యూస్ వచ్చేసి, యుఏఈ ఫుడ్ ఇండస్ట్రీ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ కంట్రీస్, దుబాయ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ వాళ్ళు ఒక కొత్త ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. లాస్ట్ న్యూస్ వచ్చేసి, క్రిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా అధికంగా పడినందుకు బాస్మతి రైస్ ప్రొడక్షన్ వచ్చి పెరిగిందని చెప్పి అయితే చెప్తున్నారు. సో న్యూస్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ న్యూస్ వచ్చేసి, ఇక్రిసాట్ వాళ్ళు చేసిన ఒక సర్వేలో, ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ అండ్ ట్రాపిక్స్ వాళ్ళు చేసిన ఒక సర్వేలో మనకి ఈ మట్టి నుంచి కొత్త ఒక సూక్ష్మాణుజీవిని ఈ శనగ పండించే ఏరియాలో వచ్చినట్టు వాళ్ళు అయితే ఐడెంటిఫై చేశారు. సో ఈ సూక్ష్మాణుజీవి పేరు వచ్చేసి ఎక్టోఫోమా మల్టీ రోస్ట్రేటా. ఇది మనకి శనగలో వేరుకుళ్ళుని అధికంగా వచ్చేదానికి కారణం ఇది ప్యాథోజెనే అని చెప్పి ఈ క్రిసాట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో వీళ్ళు ఇండియాలో 5 డిఫరెంట్ స్టేట్స్, అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 స్టేట్స్ నుంచి వేరే వేరే క్లైమేటిక్ జోన్స్ అంటే వేరే వేరే వాతావరణాల దగ్గర నుంచి 300 శాంపిల్స్ కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. దాంట్లో 20-30% వరకు ఈ వేరుకుళ్ళు వచ్చేదానికి ఈ ప్యాథోజెన్నే, ఈ సూక్ష్మాణుజీవే కారణం అని వీళ్ళైతే చెప్తున్నారు. దీనికి వచ్చేసి వాళ్ళు రికమెండ్ చేసే సొల్యూషన్ వచ్చేసి, సమ్మర్లో సమ్మర్ డీప్ ప్లోవింగ్, తర్వాత సాయిల్ సోలరైజేషను, మళ్ళీ క్రాప్ రొటేషన్. సమ్మర్ ప్లోయింగ్ అంటే అందరికీ తెలిసిందే, టెంపరేచర్ సమ్మర్లో ఎక్కువగా ఉన్నప్పుడు ప్లోవులతో, కొన్ని రకమైన ప్లోవులతో బాగా డెప్త్ వరకు మనం ఫ్లో చేసినట్టయితే ఆ మట్టి మనకి ఎండకి, సాయిల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్స్పోజ్ అయ్యేసాను, దాని నుంచి మనకి లోపల ఉన్న ఫంగస్ అంతా చచ్చిపోతుంది. సో సాయిల్ సోలరైజేషన్ అంటే సాయిల్ని మనం, అంటే మట్టిని ప్లాస్టిక్ కవర్తో కవర్ చేస్తే ఆ సన్లైట్ అంతా అది అబ్జర్వ్ చేసి లోపలే టెంపరేచర్ ఉండి బయటికి ఎక్కడికి ఆ ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, వేరే మనకి హాని కలిగించే ఈ కానీ ఉంటే వాళ్ళు దాని లోపలే చచ్చిపోయి మనం కొన్ని రోజుల తర్వాత ఆ ప్లాస్టిక్ తీసేస్తే కొంట పంట కానీ వేసుకోవచ్చు. క్రాప్ రొటేషన్ వచ్చేసి మనకి ఈ చిక్పీ, అంటే ఇప్పుడు శనగలో మనకి రూట్ రాట్ ఎలా ఉందో, దీన్ని శనగ అయిపోయిన తర్వాత మనకి సోయాబీన్ ఇట్లాంటి క్రాప్ రొటేట్ చేసుకుంటూ ఉంటే మనకి సాయిల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ ఇవన్నీ కూడా బాగా అవుతాయి. దాంతోపాటు ఈ రూట్ రాట్, ఈ వేరుకుళ్ళు కూడా తగ్గే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, ప్రతి వీడియోలో మనం మామూలుగా ఈ పెస్ట్ని కంట్రోల్ చేయడానికి బయో కంట్రోల్ని ఎట్లయితే రికమెండ్ చేస్తున్నావు, ఈ వీడియోలో కూడా, ఈ అగ్రోఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 3లో కూడా ఒక కొత్త బెనిఫిషియరీ ఫంగస్తో వచ్చేసి, అదేంటంటే టమాటోలో మనకి లీఫ్ మైనర్, మళ్ళీ ట్యూబర్ మాత్ అని ఈ రెండు పెస్టులకి, అంటే ఈ రెండు మన క్రిములకి మనం ఒక కొత్త బెనిఫిషియరీ ఫంగస్ని అయితే కనిపెట్టారు. దాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మనకి బ్రెజిల్లో ఆల్రెడీ కొన్ని ట్రయల్స్ అయితే చేశారు. ఈ ఆ ఫంగస్ పేరు వచ్చేసి బేవేరియా బ్యాసియానా. ఈ ఫంగస్ వచ్చేసి మనకి చిన్నప్పుడే చిన్న చిన్న నారు ఉన్నప్పుడు టమాటో మొక్కలను కానీ ఈ ఫంగస్తో మనం ఇనోక్యులేట్ చేస్తే, అంటే వీటితో మనం కలిపితే అవి మనకి లీఫ్ మైనర్, టమాటోలో లీఫ్ మైనర్ వచ్చేసి చాలా మేజర్, మనకి లేత ఆకులన్నింటిని తినేసి దాని గ్రోత్ని చాలా తగ్గించేస్తూ ఉంటుంది. సో ఈ లీఫ్ మైనర్ ప్రాబ్లమ్కి ఆ రెసిస్టెంట్గా మొక్క అయితే తయారవుతుందని చెప్పి దీన్ని ఇనోక్యులేట్ చేయడం వల్ల బ్రెజిల్లో ట్రయల్స్ చేసి చెప్తున్నారు బ్రెజిల్లో. సో ఇది టమాటో లీఫ్ మైనర్కే కాకుండా టమాటోలో ట్యూబర్ మాత్ వచ్చేసి మనకి నైట్ టైం మనకి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. నైట్ టైం వచ్చేసి కాయల మీద మనకి డ్రిల్ చేసి దానిలో ఉన్న జ్యూస్ అంతా సక్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఆల్రెడీ హోల్ ఉండటం వల్ల గాలి లోపల దొరికిపోయి కాయ కుళ్ళిపోతాం, మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి వచ్చేసి ఎటువంటి 100% ఎఫెక్టివ్ కెమికల్ కంట్రోల్ అయితే దొరకలేదు, కానీ ఈ ఫంగస్ని వాడటం వల్ల ఇది మొక్కలో మనకి ఆకులో, మళ్ళీ స్టెమ్ జోన్ అంటే మనకి కొమ్మ విట్లో, తర్వాత రూట్ జోన్ ప్రతి ఒక్క భాగంలోనూ ఇది బాగా స్ప్రెడ్ అయిపోయేదానికి అడ్వాంటేజ్ ఉంటుంది. దీనివల్ల ప్లాంట్ గ్రోత్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి వీళ్ళు అబ్జర్వేషన్స్ అయితే చెప్తున్నాయి.
సో ఈ ఫంగస్ని వాడటం వల్ల మనకి దశల వారీగా ఈ మోత అయితే కంట్రోల్లోకి వస్తుందని, బయాలజికల్ కంట్రోల్గా వస్తుందని చెప్పి అయితే చెప్తున్నారు. దీని నుంచి మొక్కకి ఎటువంటి హాని ఉండదు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే, ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 29 ఆగస్టు రాణి లక్ష్మీబాయి అగ్రికల్చర్ యూనివర్సిటీని ఝాన్సీలో ఇనాగ్రేట్ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిడ్ లెవెల్ స్కూల్లో అంటే 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పిల్లలకి వ్యవసాయాన్ని ఒక సబ్జెక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు అయితే చెప్తున్నారు. ఇది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని అందరూ చెప్పుకుంటూ ఉంటాం, మనం చదువుతూ ఉంటాం, కానీ అది మన కళ్ళ ముందు ఎక్కడ అది కనపడతా ఉండదు. కానీ ఈ రూపంగా స్టూడెంట్స్ కూడా ఇది చెప్తా ఉంటే, ఇది ఒక సబ్జెక్ట్గా అయితే బేసిక్ లెవెల్ ఆఫ్ అగ్రికల్చర్ వచ్చేసి అందరికీ తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, యుఏఈ వాళ్ళు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఒక కొత్త ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. దీని పేరు వచ్చేసి అగ్రియోటా. దీన్ని వచ్చేసి వీళ్ళు ఇండియాలో ఉన్న రూరల్ ఫార్మర్స్, మళ్ళీ అరబ్ కంట్రీస్లో ఉన్న ఫుడ్ ఇండస్ట్రీస్కి మధ్య గ్యాప్ తగ్గించడం కోసం, అంటే వాళ్ళిద్దరిని డైరెక్ట్గా కనెక్ట్ చేయడం కోసం, ఈ మిడిల్ మ్యాన్ వీళ్ళందరినీ కట్ చేసి తీసేసి డైరెక్ట్గా ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న అంటే మనకి గ్రామీణ వాతావరణంలో ఉన్న రైతుల్ని ప్లస్ ఈ అరబ్ కంట్రీస్లో ఉన్న ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళని కలుపుకోవడం కోసం ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ని అయితే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఇదైతే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు, వచ్చిన తర్వాత దీని గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. సో లాస్ట్ న్యూస్ వచ్చేసి, క్రిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాస్మతి రైస్ ప్రొడక్షన్ వచ్చేసి, అంటే బాస్మతి బియ్యపు ప్రొడక్షన్ వచ్చేసి మనకి 7% మనకి పెరిగినట్టయితే చెప్తున్నారు. దీనికి కారణం వచ్చేసి సరైన సమయంలో వర్షాలు అత్యధికంగా పడటం అని చెప్పి చెప్తున్నారు. సో ప్రొడక్షన్ ఎక్కువైనప్పటికీ కొత్త కొత్త ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఓపెన్ అవ్వటం ప్లస్ డొమెస్టిక్ అంటే మన ఇండియన్ లెవెల్లో కన్సంప్షన్ పెరగటం వల్ల దీని ప్రైస్ మీద ఈ ప్రొడక్షన్ వచ్చేసి ఏమీ ఫరక్ పడదని వాళ్ళు చెప్తున్నారు. క్రిందటి సంవత్సరం అయితే 75 లక్షల టన్లు ఉత్పత్తి చేసినట్టు చెప్తున్నారు. కానీ ఈసారి ఉన్న సోయింగ్ రేట్ ఎక్కువటం వల్ల అంటే నాట్ల విస్తీర్ణం పెరగటం వల్ల 80 లక్షల టన్ల దాకా కూడా ఉత్పత్తి రావచ్చు అని చెప్పి అయితే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. బేసిక్గా ఇండియా వచ్చేసి ప్రతి సంవత్సరం 44 నుంచి 45 లక్షల టన్లు వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు చెప్తుంది. ప్రైస్ వచ్చేసి 850 నుంచి 1000 రూపాయలు కేజీ వరకు ఇది మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ రేట్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో మన అగ్రి ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 3కి మనం ఎండింగ్ చెప్పేస్తున్నాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.